హాయ్ అండి, ఈరోజు మేము అహోబిలం వచ్చాము. ఇక్కడ మా చిన్నత్త వాళ్ళ పాపది పెళ్ళి అనేసి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోదాదేవి టెంపుల్ అన్నమాట. మనకి వచ్చేసి ఇప్పుడు సంక్రాంతిలో ధనుర్మాసం అయిపోయిన తర్వాత సంక్రాంతి భోగి పండుగ రోజు ఇక్కడ గోదాదేవికి స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఒకసారి మేము కూడా వచ్చిన్నాము ఇక్కడ కళ్యాణానికి. చాలా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది దిగువ అహోబిలము. ఈరోజు మా అత్త వాళ్ళ చెల్లెలు కూతురుది పెళ్ళి అనేసి మేము ఇక్కడ అహోబిలం పెళ్ళికి వచ్చాము, దిగువ అహోబిలము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అక్క ఏదో రాకూడదంట, వాళ్ళు ఎవరు ఏదో తినాలని. కోనేరు వచ్చేసి మనము అన్నమయ్య మూవీలో చూడొచ్చు. తన నాన్న హి తన నాన్న పురి ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ చేశారన్నమాట అహోబిలంలో. ఇది కోనేరు. ఎండాకాలం అనేసి అందరికీ కాళ్ళు కాలుతాయని చలువ పందిలు వేశారు. చూడండి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ కట్టడాలు నిజంగా మహాశిల్పులకి చాలా మనము రుణపడి ఉన్నామన్నమాట. ఇలాంటి కట్టడాలన్నీ మనకు క్యూ లైన్ చూడండి, కట్టడాలన్నీ ప్రతి ఒక్కరు కూడా దర్శించవలసినటువంటి క్షేత్రం. ఆ
ఆ రోజు కళ్యాణం చేసింది ఇదే ఆడొకసారి స్వామి ఉంటారు ఇక్కడ ఇది గుడికి వెనక వైపు భాగము గోదాదేవి అమ్మవారు గోదాదేవి వచ్చిన అమ్మ గోదాదేవి ఆ స్వామికి ఇద్దరు భార్యలు కదా గోవింద స్వామి నరసింహ స్వామి వీళ్ళందరూ ఒక్కటే కానీ వివిధ రూపాలుగా ఉంటారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా రాశారు కదా ఇక్కడ ఉంది కుంకుమ అది అది తీసుకో కవర్లో వేసేసుకో గోదాదేవి అమ్మవారిని చూడండి చూడండి అప్పుడు శిల్పుల నైపుణ్యము మనము ఎంత చూసినా కూడా తనివి తీరదన్నమాట ఇక్కడ చూడు మన అంజన్న వచ్చాడు శిల్పకళ నైపుణ్యము చూడండి తిన్నీకి వినాడు తిన్నీకి వినాడు కదా సీతారామ పట్టాభిరామ టెంపుల్ ఇక్కడ ఇది కూడా గుడి లోపల భాగంలోనే ఉంటుందన్నమాట ఓ దండ పెట్టుకొని రాపు కూర్చున్నారు ఆయన చూడండి చూడడానికి అసలు రెండు కళ్ళు చాలవు ఎంత ప్రశాంతంగా ఉందో ఫస్ట్ టైం ఐస్ తింటున్నాను పెద్దమ్మ ఇదో పెద్దమ్మ నీ గోదాదేవి నాకు ఒకటి ఇంట్లోకి నచ్చిందమ్మ దీని అక్కడికి వెళ్ళు ఏమి
అక్కడికి పోవే సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.